చందుర్తి మండలంలో రైతులు ఎదుర్కొంటున్న భూ సమస్యలను వెంటనే పరిష్కరించాలని షెడ్యూల్ కులాల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మేకల కమలాకర్ అన్నారు. చందుర్తి మండల కేంద్రంలో శుక్రవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ చందుర్తి మండలంలో ఎంతో మంది భూ సమస్యల కోసం ఇబ్బంది పడుతున్నారని రెవెన్యూ అధికారులు పట్టించుకోవటం లేదని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుడిసె ప్రభాకర్, ఉపాధ్యక్షులు హరీష్, బీజేపీ మండల మాజీ అధ్యక్షులు సంపునూరి పరశురాములు గౌడ్, నాయకులు లోకుర్తి సతీష్, పిట్టల దేవరాజు, వెంకటేష్, నేదూరి మహేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రజా సమస్యలు ఎన్నిసార్లు ధర్నాలు రాస్తారోకలు చేసినా ఏ సమస్య కూడా పరిష్కరించలేకపోతా ఉన్నారు. ఈ యొక్క రెవెన్యూ అధికారులు కానీ, జిల్లా కలెక్టర్ కానీ, ఆర్డీఓ కానీ, స్థానిక తహసీల్దార్ కానీ, రైతు సమస్యలు, ప్రజల సమస్యలు, అనేకమైన సమస్యలపైన అనేకమైనటువంటి సార్లు ఎన్నో ధర్నాలు రాస్తారోకలు నిరసనలు చేపట్టినప్పటికీ కూడా అక్రమంగా కొంతమంది పాస్బుక్లు తయారు చేసుకొని ఈరోజు ప్రభుత్వం నుండి రైతు బంధు పొందడం ద్వారా ఈరోజు వాళ్ళు ఈరోజు రాజనీతికి లోబడి వారి శిక్షారులు అవుతారు. కాబట్టి ఈరోజు వారందరినీ కూడా చట్టపరంగా శిక్షించాలి. వారందరూ కూడా వాళ్లకు సహాయం చేసినటువంటి తహసీల్దారుల పైన, ఆర్డీఓల పైన, కలెక్టర్ పైన ఏమైనా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కూడా మేము తెలంగాణ షెడ్యూల్ కుల సంక్షేమ సంఘం పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో చట్టంతోనే మేము ఈరోజు మేము చట్టం పరిధిలో ఏదైతే ఉన్నదో ఆ చట్టం కోసం, ఈ ప్రజల సమస్యలకు పరిష్కారం కావడం కోసము హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ ఎక్కడికంటే వెళ్ళి ఎక్కడికి వెళ్ళి ఈరోజు వీళ్ళందరికీ కూడా కఠినమైనటువంటి శిక్షలు పడేంత వరకు కూడా మేము వారి అమ్మడి నుండి మేము ప్రయత్నం చేస్తూ మేము ఈ యొక్క వీళ్ళందరి తరఫున మేము పనిచేస్తామని వారందరికీ కూడా మండల ప్రజలకు కూడా ప్రతి ఒక్కరికి కూడా మేము మనస్ఫూర్తిగా సహాయ సహకారాలు అందిస్తామని మండల ప్రజలకు మేము విజ్ఞప్తి చేస్తాము.